వైసీపీలో మార్పులు చేర్పుల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అటు మైలవరం సీటు వ్యవహారం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు సీఎంఓ నుంచి ఫోన్ వెళ్లింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ను కలవనున్నారు వసంతకృష్ణ ప్రసాద్. ఇప్పటికే తాను పోటీ చేయనని అధిష్టానానికి వసంత చెప్పినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే సీఎంఓకి రావాలని పలుమార్లు పిలిచినా వసంతకృష్ణ ప్రసాద్ వెళ్లలేదు. కానీ ఇవాళ సాయంత్రం సీఎంఓకి వెళ్తూ ఉండడంతో ఏం జరుగుతుందా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. రైట్, సాయంత్రం 4 గంటలకి సీఎం జగన్ తో భేటీ కాబోతున్నారు వసంత కృష్ణ ప్రసాద్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓకి రమ్మని చెప్పి ఈ రోజు కూడా సీఎంఓ నుంచి కూడా ఫోన్లు వెళ్లిన నేపథ్యంలో ఈ రోజు 4 గంటలకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓకి అయితే వెళ్ళబోతున్నారు. ఇప్పటికే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా అధిష్టానానికి గతంలోనే చెప్పినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అదే విధంగా ఆయన్ని సీఎంఓకి రావాలని ఇప్పటికే 2 సార్లు కూడా ఫోన్లు చేసినప్పటికీ కూడా ఆయన సుముఖత కూడా వ్యక్తం చేయలేదు. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు కూడా ఆయన దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజున సీఎంఓకి రావాలని ఆయనకి ఫోన్ వెళ్ళినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సాయంత్రం 4 గంటలకి జగన్ తో వసంత కృష్ణ ప్రసాద్ కూడా భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ రోజున 4 గంటలకైతే సీఎంఓకి వెళ్లి జగన్ తో కలవనున్నట్టుగా మనకి తెలుస్తున్న నేపథ్యంలో సీటుకు సంబంధించి కానీ ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశానికి సంబంధించి కానీ ఈ రోజు జరిగే భేటీ ఒక కీలకంగా మారే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలకు ఇంకా సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తారా లేకపోతే పోటీ అధిష్టానం చెప్పిన మాట వింటారా లేకపోతే ఆయన పోటీకి దూరంగా ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని కొనసాగిస్తూ పోటీకి దూరంగా ఉంటారా అనే అంశానికి సంబంధించి క్లారిటీ అయితే ఇవాళ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. శ్రీకాంత్, అంటే వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తికి కారణం ఏంటి, ఆయన నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇన్నిసార్లు పిలిచినా వెళ్ళకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఎవరైతే అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మీద వసంత కృష్ణ ప్రసాద్ గెలవడం కూడా జరిగింది. అక్కడే ప్రస్తుతం ఇబ్రహీంపట్నం అంటే మైలవరం నియోజకవర్గ పరిధిలోనే ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ కూడా ఉంటున్నారు. ఆయనకి అదే విధంగా వసంత కృష్ణ ప్రసాద్ కి మధ్య విభేదాలు కూడా ఉన్న నేపథ్యంలో మంత్రిగా జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలోని రాజకీయాల్లో జోక్యం చేసుకుని వసంత కృష్ణ ప్రసాద్ ఇబ్బంది పెడుతున్నారనే అంశం ఇప్పటికే అధిష్టానం దృష్టికి కూడా పలుసార్లు వెళ్లిన నేపథ్యంలో వాళ్ళిద్దరినీ కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా అధిష్టానం పలుమార్లు చేసింది. అయినప్పటికీ కూడా పరిస్థితిలో మార్పు రాలేదనే అంశం అయితే ఇప్పుడు ప్రస్తుతం కృష్ణ ప్రసాద్ పోటీకి విముఖత చూపించిన కారణంగా అయితే మనకు అర్థమవుతుంది. మరి ఆ జోగి రమేష్ అంశమా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనేది అధిష్టానం దృష్టికి వసంత కృష్ణ ప్రసాద్ తీసుకెళ్తారనేది అయితే ఈ రోజు భేటీ తర్వాత వెల్లడే అవకాశాలు ఉన్నట్టు కదా మనకు తెలుస్తుంది. ఓకే శ్రీకాంత్.